రైట్ బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హుజరాబాద్లో హోరీగా రాజకీయ పార్టీల ఉప ఎన్నికల ప్రచారాలతో దూసుకుపోతున్నారు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నది అన్ని పార్టీలు టీఆర్ఎస్ కూడా అదే పందాలో కొనసాగుతోంది ఎవరిన్ని కుట్రలు చేసినా గెలుపు నాదేనంటున్నారు ఈటెల ఈ నెల ముప్పైనా హుజరాబాద్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ప్రతిధ్వనిస్తో ఉన్న కేసీఆర్ అహంకారం ఈటెల ఆత్మగౌరవ నినాదం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక బాధ్యతలు చేపట్టారు ఈటల అయితే నియోజకవర్గంలో గడప గడపలోనూ ఈటల ప్రస్తావన ఉంది అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా ఈటెల నిలిచారు ప్రజల కోసం ఈటల కొట్లాడుతుంటే చూడలేకపోతోంది కేసీఆర్ ప్రభుత్వం కేబినెట్ నుంచి తొలగించి ఈటలను చిదిమేయాలనే పన్నాగం పన్ని తెలుగు ప్రజ పన్నాగం పన్నింది అయితే ప్రస్తుతం ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగు ప్రజల అందరి చూపు కూడా హుజరాబాద్ వైపే ఉంది ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మొత్తంగా హుజురాబాద్ లో గ్రౌండ్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది ప్రజల మూడ్ ఏ రకంగా ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పాటు మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా మరింత అప్డేట్స్ ఇదిస్తారు ఉదయ్ ఓటీవ్ ఎస్ బలరామ్ పూర్తిగా అటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరి దృష్టిని కూడా ప్రస్తుతం హుజూదరాబాద్ ఉప ఎన్నిక పైన దృష్టి సారించిన పరిస్థితుంది ఎప్పుడైతే ఈటెల రాజేందర్ అటు బీజేపీ అర్థ అభ్యర్థిగా అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పక్కన పెట్టింది అన్న తీరుపై కూడా ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశం అయితే ప్రధానంగా ఇవాళ ఉదయం బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వినూత్న ప్రచారం చేపట్టారు అటు హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఈరోజు జమ్మికట్టులో కూడా ప్రచారం చేపట్టారు అయితే ప్రధానంగా ఆయన ఒక అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు త్యాగాల తెలంగాణ అనే ఒక అంశం పేరుతోటి ఆయన పూర్తిగా విస్తృత ప్రచారం చేపట్టారు అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వామిగౌడు అదేవిధంగా ఈటల రాజేందర్ వంటి వ్యక్తులతో పాటు అటు ప్రశ్నించే గొంతుకల్య జర్నలిస్టులను కూడా అటు కేసీఆర్ ఏ విధంగా అంచవేసే ప్రయత్నం చేస్తున్నాడు అంశాన్ని కూడా ఈటల మన బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు అయితే క్షేత్రస్థాయిలో ఈటల రాజేందర్ మాత్రం స్పష్టంగా చెప్తున్నారు అటు కేసీఆర్ లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా తనను ఆపలేరని ఎన్ని కుట్రలు చేసినా ఇది సార్ హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎన్నికలు ఖచ్చితంగా కాషాయ జెండా రెపరెపల తా లెపరిపలాడి తీరుతుందని అయితే స్పష్టంగా చెప్తున్నారు ప్రస్తుతం మనం స్థానికుల అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అసలు అన్న ఎట్లా ఉంది పరిస్థితి అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా ఈటల రాయందర్ మీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా అసలు క్షేత్రస్థాయిలో ఎలా ఉంది పరిస్థితి క్షేత్రస్థాయిలో ఈటల రాయందర్ కు బలంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా ఎయిటీ టూ పర్సెంట్ ఏ సర్వే అయినా వేసుకో ఎయిటీ టూ పర్సెంట్ ఉంది ఇటల్ రాయందర్ కు హండ్రెడ్ పర్సెంట్ ఈటల రాయందర్ ఒక ఇక్కడ హుజరాబాదు నియోవర్గంగా ఇదే శ్రీకారం కాబోతుంది కేసీఆర్ గవర్నమెంట్ పోవడానికి రెండు వేల ఇరవై మూడులో పక్కా బీజేపీ గవర్నమెంట్ పామ్ అవుతుంది ఈ ఈటల ఏంద్ర అనేది ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ మకాం వేసిన ఉంది హుజురాబాద్లో ఎక్కడికక్కడ ధనం కావచ్చు మద్యం కావచ్చు ఇటు పోలీసులు కూడా పట్టుకున్నారు ఇప్పటికే కోటి డెబ్బై లక్షల ధనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంత ప్రలోభాల ముందు హుజూరాబాద్ ప్రజలు నిలబడతారు అంటారు ఇవాళ నిన్న పేపర్లో చూసిన లిటరసీలో లిటరసీలో లిటరేసీలో డౌను లిక్కర్లో టాప్లో ఉంది తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణను ఈ విధంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నటువంటి కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గం ఈరోజు లిక్కర్ పాలసీలో టాప్లో ఉంది అది మొత్తం మొత్తం యువకు యువకులను సైతం మద్యానికి బానిసం చేసి మొత్తం వేస్తుండు ఇది చెంపపేట ఈ హుజరాబాద్ తోటి చెంపపెట్టు చేసి చెంప చెల్లు అనిపిస్తారు కేసీఆర్ గారు కానీ ఈ మీ రాజ్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను ఇక్కడ మీ గ్రామంలో దళిత బంధువు ఎంతమందికి వచ్చిందన్న ఎట్లా ఉంది పరిస్థితి ఏంది అసలు సిచువేషన్ ఏ విధంగా ఉంది అసలు చెప్పండి మీరు చెప్పండి దళిత బంధు అని చెప్పి ఈటల రాజేందర్ మీద అభియోగాలు ఎవరు కేసీఆర్ చెప్తున్నాడు ఎందుకు ఎందుకు అని చెప్పానంటే కేసీఆర్ వల్ల ఈటల రాజేందర్ వల్లనే దళిత బంధు వచ్చింది కాబట్టి ఈరోజు కేసీఆర్ డ్రామా ఏమీ ఆడిరంటే ఈటల రాజేందర్ గారు ఆపినట్టుగా అసలు ఆపింది ఏంటిది వీళ్ళందరికీ దళిత బంధు అతి తొందరలో కే అతి తొందరలో రావాలని చెప్పి ఈటల రాజేందరు కోరుతూ ఉంటే కలెక్టర్లు ఖాతాలో వేసి వాళ్ళకు లాక్ చేసి ఓ పెట్టిరు ఎందుకు నీ వయసు ఎంత నీ వయసు ఎంత పదిహేను సంవత్సరాలు ఏం చదువుకుంటున్నా ఇప్పుడు డిగ్రీ ఎలా ఉంది సిచ్యువేషన్ మీ గ్రామం ఖచ్చితంగా ఈటలైన గారి దగ్గరనే అందరూ ఇటలైనస్తూ ఉంటారు ఇటులైన ఖచ్చితంగా లక్ష్యం పెట్టేతడు గెలుస్తాడు ఇప్పుడు దళిత బంధు ఎందుకు ఆపింది అందరు దళిత అంటే ఏమనుకుంటారంటే ఇటలైందరు గారి వాళ్ళని దళిత బంధు వచ్చింది అనుకుంటారు ఇప్పుడు ఆపింది అనుకో మళ్ళీ ఇటలాంధ్ర ఆపింది అనుకోవాలని కేసీఆర్ ఏం చేసిందంటే ఆపిండు మళ్ళీ దాన్ని ఇటలాంధ్ర మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇటలా ఇటల ఈ కొత్త కాదు అప్పుడు బండి సంజయ్ బండి సంజయ్ గారిని చూసినప్పుడు బండి సంజయ్ కూడా ఒక్క రూపాయి వంచలే అప్పుడు కూడా అప్పుడు కూడా వినోద్ కుమారు పైసలు వంచిన వాన్ని వంచాడు అయినా కానీ బండి సంజయ్కి ఓటేసారు ఉజరాబాద్ ప్రజలు కరిమీర్ ప్రజలు ఇది కొత్త కాదు కరిమేర్ ప్రజలకు అందుకని మళ్ళీ కూడా ఇప్పుడు పూగుర్తు గుర్తుకు ఓటేసి ఇటలాంధ్ర గారిని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపుతారు ఇట్లా యువతకు మొత్తం కూడా మధ్యము అదే విధంగా అన్ని అనేక ప్రలోభాలు కూడా గురి చేస్తూ ఉన్నాను అంటున్నారు నువ్వు యూత్ గానే ఉన్నావు ఎట్లా ఉంది పరిస్థితి సార్ ఘోరంగా బేరిస్తారు అందరినీ మీరు పోవద్దు మీరు పోతే ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళదు మీరు ఊకే బీజేపీ జై బీజేపీ అంటారు మీరు అన్నదు అంటే మాత్రం మీకు ఘోరం ఉంటుంది కేసులు పెడతాం నెక్స్ట్ ఉండేది మేమే ఆయన పెరుగుతారు అయినా కానీ ప్రతి ఒక్కరు మనుషుల మాత్రం ఇట్లా అయినాడు పైకి కొంతమంది భయ భయభ్రాంతులకు గురయ్యాయి కండులు వేసుకుంటా వాళ్ళు టీఆర్ఎస్ వెళ్తారు వచ్చు కానీ అందరూ ఖచ్చితంగా ఇటల వస్తారు ఓటు ఓటేసే ముందు ఆలోచన నేను ఇక్కడ ఉంటే కారణం ఈ వేసుకున్నట్టే కారణం నాయకులు వెళ్తే వాళ్ళు ఎందుకంటే ఇటీల దగ్గర కారణం ఈరోజు నేను ఇటు కానీ అడి పోయినాక కండువ ఉన్నా కానీ

అసలు మర్చిపోకుండా అందరినీ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు అటు హాస్పిటల్ తిరుక్కుంటా అటు కష్టపడుకుంటా కరోనా అనే ఇది ఒక లెక్క కాదు వీటైన గారికి ఇది ఒక లెక్క కాదు అసలే బలరాం మనము స్పష్టంగా చేస్తు చూస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాలు ఒక యువకుడు అటు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో అమలు అప్పుడు గతంలో పేర్కొన్న అంశాలను కూడా ఏ తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో అమలు చేయని అంశాలను కూడా హామీలను కూడా ఇక్కడ ఈటల రాజేందర్ గతంలోనే పూర్తి స్థాయిలో సఫలం చేశాడని చెప్పి ఒక యువకుడు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అంటే క్షేత్రస్థాయిలో ఈటల రాజేందర్ తన వ్యక్తిగత క్యాడర్ను ఏ స్థాయిలో పెంపొందించుకున్నాడు గడప గడపకు ఈటల ప్రజ వాళ్ళ ప్రజల్లోకి ఏ విధంగా చొచ్చుకెళ్లన్న మనం ఈ యువకుడు మాటలను తెలుసుకోవచ్చు బలరాం పూర్తిగా అయితే అటు గ్రౌండ్ రియాలిటీ మాత్రం దాదాపు అంటే ప్రతిరోజు కూడా అనేక సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ అయితే ఎక్కువ మొత్తంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అటు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అధిక స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ నేతలు అయితే అటు కు మకం మార్చి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ప్రలోభాలు పెట్టే పరిస్థితి ఉందని ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలు అటు స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ ఉదయ్ మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూ ఉన్నాం పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ల వరకు పెద్ద వయసు వారిని కూడా ఎవరిని కదిపినా మేము ఈటల కే ఓటు వేస్తాం మేము బీజేపీకే మద్దతు అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాం మరోవైపు హుజరాబాద్లో కీలక పోరు అయితే నెలకొని ఉంది బీజేపీ హుజరాబాద్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆ దిశగా పార్టీ కేడర్ మొత్తం కూడా సమాహితమైంది అందరూ కూడా బీజేపీ ఎలాగైనా గెలాలి ఈటలకే గెలిపించాలనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది ఓవరాల్గా హుజరాబాద్లో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నవత సిద్ధంగా ఉన్నారు నవత ఎటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ఉన్నాయి ప్రజల మూడు ఏ రకంగా ఉంది ఈటలకు ఎటువంటి మద్దతు లభిస్తోంది ఏమంటున్నారు అందరూ కూడా ఇడ హుజురాబాద్లో అయితే మస్తు కథలు నడుస్తున్నాయి ఏం చేసినా సరే ఈటల సారు జనం మనసులో లేడు అని రుజువు చేయడానికి టీఆర్ఎస్ చెయ్యని పని లేదు నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతుంది అడుపు కదుకితే అక్ష అసత్య ప్రచారాలే చేస్తుంది ఇక మనం చూసినాం దళిత బంధు వద్దంటుంది అని చెప్పి బీజేపీ నేతలు ఈటల రాజేందర్ సార్ కలిసి లెటర్ రాసిండ్రని మరి దాన్ని నిజ నిర్ధారణ చేసుకున్నాం మేము రాసింది నిజమైతే దేనికైనా సిద్ధం అని బీజేపీ వాళ్ళు ఈరోజు హుజురాబాద్లోని అంబేద్కర్ సెంటర్ దగ్గర కూర్చుంటే ఒక్క టిఆర్ఎస్ నాయకుడు కూడా రాలేదు ఇక ఏ చేసినా కూడా గిడ వాడవాడల్లో తిరిగినా కూడా ఈటల రాజేందర్ సారు పువ్వు గుర్తు అనేది జనాల గుండెల్లోకి వెళ్ళిపోయింది ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాలే నాలుగు వేల కోట్లు ఇచ్చిండ్రు అసత్య ప్రచారాలు చేసిండ్రు అబద్దాల ముచ్చట్లు చెప్పినారు గిన్నెనా కాకపోయిన నేపథ్యంలో ఈ రోజు మళ్ళా బాల్కాసుమన్ లాంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకో కొత్త విషయాన్ని ఎలుగులోకి తీసుకొచ్చిండ్రు ఇక్కడ ఏదో జరగబోతోంది ఏదో చేయబోతున్నారు అంటూ మరొక బురద చేసే ప్రయత్నం చేస్తారు మరి ఆ బురద చేసే ప్రయత్నం ప్రజలు నిజంగా దాన్ని స్వాగతిస్తారా ఇలా ఎన్ని రాళ్ళు వేసినా మళ్ళీ తిరిగి మనకే కొడుతున్నా కూడా వీళ్ళు ఏ ధైర్యంతో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారు అన్ని చెప్పడానికి గొప్ప గొప్ప భాష సార్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి ఆ దళిత బంధు అని చెప్పి రెండు వేల కోట్లు చూపించి ఆశ పెట్టిండు ఇక దళిత బంధు ఆపడానికి బీజేపీ కుట్రమన్నింది అన్నారు ఈటల రాజేందర్ సార్ అసలు ఎందుకు రాజీనామా చేసిండు మీకోసమా అన్నారు గాలే మళ్ళీ ఇవన్నీ కూడా తిరిగి మనకే కొడుతున్నాయని తెలుసు కూడా మళ్ళీ ఇవాళ ఇంకో రకమైన ప్రచారంతో ముందుకెళ్ళిండ్రు ఇవన్నీ ఎందుకు చేస్తారు మీరు గతంలో అనేక ఎలక్షన్లు చూసిన చూ చూడడం జరిగింది మనం హైదరాబాద్ జీహెచ్ఎం ఎలక్షన్లలో ఎంత భయంకరంగా అంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లెటర్ ద్వారా ఓ లెటర్ చేసి పది పదివేల రూపాయలు ఆపించారని చెప్పేసి ఓ లెటర్ తయారు చేయడం జరిగింది ఆ లెటర్లో బండి సంజయ్ సంతకమే కాదని చెప్పేస్తే తూకముడ్చుకొని ఇంకా పోయినటువంటి సంగతి మనం చూసినాం ఎలక్షన్ తర్వాత పదివేలు ఇస్తానని చెప్పేసి ఈ రోజు వరకు పదివేలు కాదు కదా దాని పత్త జాడ తెలియనటువంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు ఉదయం బల్కసుమనేదో ఏదో మాట్లాడినట్ట లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కాంప్లికేషన్ చేసినంత కారణ కారణంగానే పది లక్షలు ఆప్ చేసామని చెప్పి అనేక అబండాలు చేసి బీజేపీని బదలాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఇంకో కొత్త విషయం చెప్తా ఉన్నారు హెచ్ఐవి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకొని ఈటల రాయీందర్ కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు ఈటల రాయీందరు కాలుకు దెబ్బ తాకకుండా కాలుకు దెబ్బ తాకించుకొని డ్రామాలు చెప్పేసి అనేక విషయాలు చెప్తున్నటువంటి బేకూఫ్గాలు ఎవరైతున్నారో బట్టవాజ్గాలి బేకూఫాలు బట్టవాజ్గాలు లెక్క తయారవుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో మేము సూటికి ఉన్నాం మా ఈటల రాజేందర్ గారు ఆ రకమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి నాయకుడు కాదు ఆ ఆ రకమైనటువంటి బుద్ధి బుద్ధి తట్టుకోలేకనే మీ దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు చిన్సర్ వచ్చిన పేషెంట్లను హెచ్ఐవి వచ్చిన పేషెంట్లను ఐడెంటిఫై చేసి డబ్బులు ఇచ్చి చంపించే ప్రయత్నం మీరు చేస్తారేమో మాకు అనుమానం ఉంది ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కుత్రలు కుతంత్రాలు అనేకమైనటువంటి కుతంత్రాలు మనం చూస్తూ ఉన్నాం హుజురాబాద్ ఎలక్షన్ ఒక బైపోలే బైపో ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలక్షన్లల్లో ఇన్ని కుతంత్రాలు పడిపిస్తున్న ఫామ్ హౌస్లో పట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి డ్రామాలు ఏవైతున్నాయో ఆ డ్రామాలు హుజురాబాద్ ప్రజలు నమ్మరు ఆ హుజురాబాద్ సంబంధించినటువంటి ప్రజలు నమ్మరు కాబట్టి నైంటీ ఫర్ లక్ష మెజార్టీ ఈటరాజంద్ర గెలిపారని ప్రజలు నిమగ్నమయ్యారు ఇంకొక మాట ఏంటంటే కేటీఆర్ సార్ గీ ఎలక్షన్ చానా చిన్నది కుక్క నిలబెట్టినా గెలుస్తారు అని అంటే జనాల్లోకి పోతే జనాలు అడిగేది ఏంటంటే కందకులు ఏం కత్తికెందుకమ్మా కత్తికి గట్ల అమ్మా మాట్లాడుతంటే గీ ఎమ్మెల్యేలు గీ మంత్రులు గవాల వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టి గీడికి ఎందుకు వచ్చిండ్రు వీళ్ళకి దురదేంది అని అడుగుతున్నారు మరి నిజంగా ఎందుకు ఆ దొరకదు వాస్తవం కదా ఒక్కనాడు ఈ హుజురాబాద్కి రానటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మీ ఊరు దత్త తీసుకుంటాం మీ ఊరు దత్త తీసుకుంటాం అని మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు బల్కసుమన్ మీ గ్రామాలలో దత్తంచుకున్నటువంటి గ్రామాలు ఏ పాటి మీరు ఒరగబెట్టిన ఒకసారి ఆలోచన చేయాలి సిద్దిపేటలో అయినా తర్వాత చెన్నూరు సంబంధించినటువంటి బల్కాసుమను బల్కాసుమన్లా వాళ్ళ కాన్షన్స్లా పేషెంట్లు వాగులు దాటానికి వాగులు లేనటువంటి పరిస్థితి చెన్నూరులో మనం చూస్తాం మేము ఒకటే అడుగుతూ ఉన్నాం సుమార్ నీకు నిజాయితీ గలవడం అయితే సీఎం దగ్గర పెద్ద అయినా చిన్న ఆయన మాట్లాడుతూ ఉంటావు కదా నాకు దగ్గర అని మాట్లాడుతూ ఉంటావు కదా సీఎం అంటే నేనే నేనే అంటే సీఎం అని మాట్లాడుతుంటావు కదా ఈరోజు దళిత బంధు ఏదైతుందో నీ నీ నియోజకవర్గంలో ఒక ఐదు మందికి నిప్పియగలిగినవా చివరికి ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను రెండు వందల యాభై కోట్లు మన ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్తే ఒకటి అచ్చంపేట ఇంకొకటి ఇంకోటి నీ చెన్నూరు నియోజకవర్గం మండలాలు ఉన్నాయి కదా నీ దళిత కాన్సెన్స్ కదా కనీసం ఒక యాభై కోట్ల రూపాయలు తీసుకునేటువంటి దద్దమో నువ్వు ఈ యొక్క హజురాబాద్లో ఏం చేయాలనుకుంటున్నాను తెల్లారు లేస్తే అబద్ధాల మాటలు అబద్ధాల నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడి సంజయ్ ఎంత లేకుంటే లీడర్ రాజేందర్ గారు ఎంత ఇంకోరు ఎంత ఇంకోరు ఎంత మాట్లాడారు నీ బతికి ఎంత నీ కథంత నువ్వు డైరెక్ట్ ఎంపీ అయ్యి ఎమ్మెల్యే అయినావు కానీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటే కౌన్సిలర్ నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ఎంపీ అయినటువంటి క్యాండిడేట్ మేము కింద నుంచి వచ్చిన వాళ్ళం నీ లేక రెడ్మేట్ గారు లేక బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నటువంటి కార్యకర్తలు కాదు నువ్వు ఎన్ని కథలు పడ్డా ఎన్ని నాటకాలు అయినా నువ్వు కుష్టు ఏది క్యాన్సర్ పేషెంట్ని ఐడెంటిఫై చేయలేకపోతే హెచ్ఐవి పేషెంట్ని ఐడెంటిఫై చేసి కాలుకు దెబ్బ దాకాని అబద్ధాలు ఆడతారు బీజేపీ అనేక రకాల అబద్దాలు ఆడుతున్నటువంటి నువ్వు ఈ కార్య ఈ కార్యాలయాన్ని నువ్వు చేయడానికి గ్యారెంటీ ఏముంది కాబట్టి మీ కేసీఆర్ ఫామ్ హౌస్లో అనుకొని మనకు స్క్రిప్ట్లు రాస్తున్నాయి మీరు ఎన్ని కథలు పడ్డా ఎన్ని డ్రామాలు అయినా ఎన్ని కుతంత్రాలు చేసినా బీజేపీని ఎంత బదలాం చేసాయో చూసినా ఈటల రాజేందర్ గారిని గెలిపేనికి ఈ యొక్క ఉజరాబాద్ సంబంధించిన ప్రజలు నిమగ్నం అయిపోయారు అది ఏం అనుమానం లేదు ఇక నువ్వు పది లక్షల రూపాయలు ఇచ్చినా పది లక్షల రూపాయలు రూపాయలు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుస్తాడు మేము మేము ఒకటే అడుగుతా ఉన్న వారిని వారం రోజులు మీరే అంటున్నారు ఖచ్చితంగా దళిత బంధును ఆపే శక్తి దేశ ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని చెప్పేసి ఎవరు ఆపుతా అంటారు అసలు ఎవరు ఆపమని చెప్తున్నారు ఎవరు రుచిద్దని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ సూటి ఆడు చెప్తా ఉన్నది నీకు బల్కసుమన్ నువ్వు పది లక్షలు కాదు యాభై లక్షల రూపాయల నుంచి అరవై లక్షల రూపాయలు ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి దళితులకు మీరు బాకీ ఉన్నారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు ఎన్ని పథకాలు తెచ్చినా ఎన్ని స్కీములు తెచ్చినా ఓడిపోయానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలుస్తాను బల్కసుమన్ కు లేదు సిగ్గు లేదు శరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే అక్కడి నుంచి కిరాయికి వచ్చినాడు కదా ఇది ఎక్కువ మాట్లాడితే కేసీఆర్ దగ్గర పనిచేస్తుంది ఇక్కడ ఎక్కువ మాట్లాడితేనే వాళ్ళ దగ్గర మో మోసేదిలాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతారని చెప్పేసి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఓడిపోతారు ఓడిపోతారు అని చెప్పేసి రిపోర్ట్ ఉన్నది మీరు క్యాండిడేట్ అసలు మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం గెల్లి శ్రీనివాస్ క్యాండిడేటా ఇక్కడ బల్కసుమన్ క్యాండిడేటా లేకుంటే హరీష్ రావు క్యాండిడేటా ఇక్కడ ఉన్నటువంటి రవిశంకర్ క్యాండిడేటా అసలు ఎవరు క్యాండిడేటా గెల్లి శ్రీనివాస్ క్యాండిడేడా లేకుంటే ఎవరు క్యాండిడేటు క్యాండిడేట్ అసలు ఏడా కనిపిస్తారు లేడు ఎక్కడ చూడు బల్కసుమన్ కనిపిస్తాడు లేదు హరీష్ రావు లేకుంటే ఇంకోరు రేపు పొద్దుగాల మీరు కాదు మీరు కాదుగా పరిపాలించేది మీరు ఎంతమంది చేసినారు రెండు ముప్పై తారీఖు తర్వాత మళ్ళీ ఈటల ఎవరు కనిపిస్తున్నారు ఇంకొక విషయం కూడా నేను నిన్నది ఏంటంటే సార్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సార్ని ఎక్కడ కూడా జనాల్లోకి తీసుకెళ్లకపోవడానికి ఒక కారణం ఏంటంటే ఈటల రాజేంద్ర సార్ చరిష్మాను ఇంకా టిఆర్ఎస్ వాడుకోవాలని చూస్తుంది అందుకే గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరుని ఎక్కడ తీయట్లేదు అనే మాటలు కూడా ఊళ్ళలో వినబడుతున్నాయి ఇది ఇంకొక ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది హుజురాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఈటర్ రాజేందర్ గారు లాస్ట్ చివరికి ఏం ప్రయత్నం చేస్తారంటే బల్క సుమన్ కానీ హరీష్ రావు కానీ గుబోల్ అరే ఈటర్ రాజేందర్ మా దాంట్లో ఉన్నాడు ఈటర్ రాజేందర్ గుర్తు కారు గుర్తు అని చెప్పే ప్రయత్నం కన్నా చేయ చేసే చేసినటువంటి దుర్మార్గులు ఈ బేకూఫ్ కాదు ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తారు ఏం చేసినా ఏది అంటుతలేదు కదా ఏం చేసినా అన్ని రివర్స్ అవుతున్నాయి పది లక్షల రూపాయలు బీజేపీ వాళ్ళు బంద్ చేసే కానీ అది ఒకటి నమ్ముతలేడు మీరు చేయాలని మాకు తెలుసు మీకు చేతనం అయితే అరవై రోజులు ఇవ్వలేదు ఇలా పది రోజులు వచ్చిందని చెప్పేసి ఏ గ్రామానికి దళిత బస్సులోకైనా రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్కు ఈట రాయందరి గుర్తు గుర్తు అని చెప్పే ప్రయత్నం కన్నా ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈటల రాజేందర్ గుర్తు కమలంపూ గుర్తే ఈటల రాజేందర్ బీజేపీ గుర్తే ఈటల రాజేందర్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు ఇంకా ఎన్నిటికి దిగజారు చూడండి లాస్ట్కు ఏ దేనికైనా దిగజారడానికి ప్రయత్నం చేస్తారు అది ఉప ఎన్నిక ఇంత చిన్న ఎలక్షన్ అని మీరే చెప్తా ఉన్నారు ఎందుకు ఇంత అభద్రత భావం చేస్తున్నారు ఎందుకు టెన్షన్ పడుతూ ఉన్నారు ఈ సీట్ ఓడిపోయినంత మాత్రం మీ ప్రభుత్వం ఏం కూలిపోదు ఈ సీట్ ఓడిపోయినంత మాత్రం ఈటల రాజేందర్ గారు ఏం ముఖ్యమంత్రి గారు ఈ సీట్ ఓడిపోయినంత మాత్రం కేటీఆర్ కేసీఆర్ అందరూ ఇంట్లో పడుకునే పరిస్థితి లేదు ఈరోజు ప్రజాస్వామ్యానికి రౌడీలకు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతుందో ప్రజాస్వామ్యం గెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఇలా కొత్తగా వచ్చిన రాజేందర్ ఇలా కొత్తగా రాలేదు కదా ఆరు సమ ఆరు సార్లు ఈరోజు ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజేందర్ ఎందుకంటే గెలుస్తూనే ఎందుకు అనిపిస్తున్న ఎవరు గుర్తుపడతారు నేడు అనే క్యాండిడేట్ ఎవరు తెలియదు అందుకని బల్క సుమన్ నేనే దత్తాలు తీసుకుంటున్నా హరీష్ రావు నేనే దత్త తీసుకుంటున్నా ఇంకో రవిశంకర్ నేనే దత్త తీసుకుంటున్నాను గ్రామాలను గ్రామాలను దత్త తీసుకుంటున్నాను చెప్పు మీరు గతంలో తీసుకున్నటువంటి గ్రామాలు దత్త తీసుకున్నటువంటి గ్రామాలు ఏం పొడిచిరు ఏం పొడవలేకపోయారు కదా మీ దగ్గర పైసలు లేవు ఏం లేవు అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి అందరూ తెలుసు ముప్పై తారీఖు తర్వాత దళిత బంధు గురించి యాజ్ చేస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాం మధ్యాహ్నం మీరు చూసారు కదా అంబేద్కర్ చివరస్థల మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రేమందర్ రెడ్డి గారు మేము లెటర్ లేదు మేము లెటర్లు ఏమని రాష్ట్రము ఈ రాష్ట్ర ఈ తెల హుజూరాబాద్ సంబంధించినటువంటి అందరికి దళిత బంధు ఇవ్వాలని చెప్పినాము వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బట్టబాజీ మాటలు ఏవైతున్నాయో ఆ బట్టబాజీ మాటలు మానుకోవాలి బల్కా సుమన్ మిస్టర్ బల్కా సుమన్ నీ ఈపులు వల్తే మంచి ఖచ్చితంగా హుజూరాబాద్ సంబంధించినటువంటి ఈటల రాజేంద్ర అభిమానులందరూ కలిసి నీ ఈపులు సున్నాం చేసే ప్రయత్నం దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా రైట్ ఈడ చూస్తున్నాం కదా బలరామ్ మొత్తానికి ఏం చేసినా సరే ఈటల సార్కి హుజురాబాద్ అనేది అడ్డా ప్రతి ఇంట్లో కూడా ఈటల రాజేందర్ సార్ని ఒక కొడుకుగో తండ్రిగో అన్నగో ఆదరిస్తున్నారు మాకు కష్టం వచ్చిందంటే ఆయన జోబులో పది ఉంటే ముందు మాకు ఐదు రూపాయలు ఇస్తాడు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఒరిగిందేం లేదు ఈ రోజు వరకు హుజురాబాద్లో మేము ఏమైనా ఆనందంగా ఉన్నామన్నా మాకు ఏదైనా సంతోషం కలిగిందన్నా అది ఈటల రాజేందర్ గారు ఆయన సొంతంతో చేసిందే తప్ప ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాకు ఒరిగిందేం లేదు గాయన గ దాంట్లో నుంచి వచ్చినా గాయనకే మా ఓటు మాకు తెలంగాణ అనుకుంటారేమో మీరు ఎవరైతే టిఆర్ఎస్ నాయకులు ఇంకా ఈటల రాజేందర్ పేరు వాడుకుంటారో అది మర్చిపోండి టిఆర్ఎస్ అందరికీ అందరికి మళ్ళా చెప్తాన్నాం ఈటల రాజేందర్ సార్ అంటే పువ్వు గుర్తు పువ్వు గుర్తు అంటే ఈటల రాజేందర్ సారు మీ ముందు మీరు ఎంత భయపెట్టినా మీ ముందు బయటకు రావడానికి భయపడ్డా మేము ఆడికి వెళ్ళి ఓటు గుద్దేది మాత్రం ఈటల రాజేందర్ సార్కి ఇక ముప్పైయో తారీఖు అది అయిపోయింది నాలుగో తారీఖు ఇక మీకు అదేంది కంచికెళ్ళిన విషయం పూర్తిగా తెలిసిపోయింది అంటూ కూడా హుజరాబాద్ వ్యాప్తంగా జనాలు మాట్లాడుతున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ నవత మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా సర్వేల ప్రకారం చూసినా ఏ రకంగా చూసినా ప్రజల నాడి చూసినా కూడా అధికార టిఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదనే భయంలో అధికార పార్టీ ఉంది అందులో భాగంగానే ఏ రకంగా అయినా సరే ఈటలను కావచ్చు బీజేపీని కావచ్చు కొంత బద్నాం చేసే ప్రయత్నం అధికార పార్టీ ఎంత చేసినప్పటికీ కూడా చైతన్యవంతులైన హుజరాబాద్ ఓటర్లు దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు వారు వీటన్నిటి మీద పూర్తి అవగాహనతో ఉన్నారంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు మరోవైపు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు హుజరాబాద్కు సంబంధించి అక్కడ ఎటువంటి రాజకీయ వాతావరణం ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల్లో ఎటువంటి మార్పు ఉంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా మధు పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ హుజరాబాద్లో రాజకీయాలు రోజు రోజుకు రసవత్రంగా మారుతున్నాయి వేడుకుతున్న సిచువేషన్స్ చూస్తూ ఉన్నాం హుజరాబాద్ ఎన్నికలు ఏ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏ పార్టీల పోరాటాలు ఏ రకంగా ఉన్నాయి స్థానిక ప్రజలు ఏం కోరుకుంటున్నారు మధు ఓటీవ్ జకాబాలరామ్ం అంటే హుజురాబాద్కి సంబంధించినటువంటి పొలిటికల్ హీట్ రాష్ట్రమంతా వ్యాపించింది ముఖ్యంగా హుజురాబాద్లో పార్టీలు పోరా పోటీలో హోరాహోరీగా తలపడతా ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ గ్రామ గ్రామాన కూడా విస్తృత ప్రచారం చేస్తూ ఉంది ఈరోజు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ గ్రామ గ్రామాన తిరుగుతూ ముఖ్యంగా కేంద్ర పథకాలను ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల సంబంధించినటువంటి వివరాలను ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో అంటే రోడ్డు వైకుంఠ ధామాలు చెట్లు మిగతా డ్రైనేజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అలాగే రైతు వేదికలకు ఇస్తున్నటువంటి డబ్బుల సంఖ్య లిస్టు చెప్తూనే అనేక ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చెప్పా చేశారు ఏడు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్నటువంటి అంశాలను ప్రజలకు చాలా చేరువగా దగ్గరుండి వారికి అర్థమయ్యే రీతిలో వారిని పార్టీ మీటింగ్లో ఇన్వాల్వ్ చేస్తూ వారందరినీ కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు ప్రస్తుతం జమ్మికుంటాకు సంబంధించినటువంటి మండలంలో ఒక గ్రామంలో ఉన్నాం వెంకటేశ్వరపురం గ్రామంలో ఉన్నాం చాలా మంది బీజేపీ నేతలు ఉన్నారు ప్రదీప్ గారు జనరల్ సెక్రటరీ అలాగే మిథున్ రెడ్డి బీజేపీ నాయకులు హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు వలసల్పురం ఎల్బీ నగర్ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్థానికంగా వీరు అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఏంటి ప్రజలు వీరికి ఏం చెప్తా ఉన్నటువంటి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రదీప్ గారు మీరు మొదటి నుంచి ఇక్కడే ప్రచారం నిర్వహిస్తున్నటువంటి తీరు ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు నిజంగా రెండు పార్టీలనే పోటీగా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈటల రాజేంద్ర వైపు ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్దగా చూస్తూ ఉన్నారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సుపరిచితుడు చిన్న పిల్లవాడి నుంచి ఈరోజు ముసలి వాళ్ళ వరకు ఈటల రాజేంద్ర గారు అనేటువంటి తెలువ నోళ్ళు లేరు అదేవిధంగా ఈటల రాజేంద్ర గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈటల రాజేంద్ర గారి యొక్క ప్రేమ ఇదంతా కూడా ఈ ప్రజల్లో పెద్దగా నాటకపోయింది దానికి తోడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చేస్తున్నటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో అది మేము గ్రామ గ్రామంలో తిరిగి చెప్పడంతో ప్రజలలో పూర్తి విశ్వాసం కలిగింది బీజేపీ ద్వారానే ఈ హుజరాబాద్ ముందుకు పోతుందనేది ఇంతకుముందు చాలా రోజులుగా టీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రచారం చేశారు మీరు ఏమి చేస్తారో చెప్పండి మీరు గెలిస్తే ఏం చేస్తారో చెప్పండి గతంలో ఏం చేశారో చెప్పండి అని చెప్పి అడిగారు మేము రెండు రోజుల నుంచి మేము మొత్తం కూడా లెక్కలన్నీ కూడా తీసి మేము ఇప్పుడు చెప్తున్నాం ఈరోజు మా బండి సంజయ్ గారు చెప్పారు చెప్పినటువంటి ఊళ్ళ ప్రకారం చూస్తే డెబ్బై ఎనభై లక్షల నుంచి మొదలుకొని ఈరోజు ఐదు నుంచి పది కోట్ల వరకు కూడా ఒక్కొక్క గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఒక నిధుల లెక్కలు మేము మొత్తం కూడా ప్రతి ఊరికి లెక్కను ఈ యొక్క మొత్తం లెక్కను కూడా మేము చెప్పాలనేటువంటి ఒక దీనితోటి ఉన్నాం కాబట్టి మేము బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఈ రకమైనటువంటి ఒక అభివృద్ధి చేసింది అదేవిధంగా ఈటల రాజేందర్ గనక మళ్ళీ ఈ హుజరాబాద్లో గెలిస్తే కూడా ఏం చేస్తాం అనేటువంటి ఒక దీన్ని కూడా మేము ప్రజలకు మేము పూర్తిగా విశ్వాసాన్ని కలిగిస్తున్నాం బీజేపీ ఏడు సంవత్సరాలు కేంద్రంలో పరిపాలనలో ఉంది ఒక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ఒక్క కేబినెట్ మినిస్టర్ మీద కనీసం చిన్న అవినీతి ఆరోపణ అనేటువంటిది రాకుండా నీతివంతమైనటువంటి పరిపాలన ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపిస్తే నడిపించాలి అనేటువంటిది ఏదైతే సూత్రం ఉందో దాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో చే చూపించారు అదే రాష్ట్రంలోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి కాళేశ్వరం అన్ని ప్రాజెక్టులు అవినీతి అనేటువంటిది కోడై కూస్తున్నది ఈరోజు మేము ఈ విషయాలను ఈరోజు గ్రామాలలో చెప్తే పెద్ద ఎత్తున గ్రామంలో ఉండేటువంటి ఒక ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు ఈటల రాజేందర్ను అత్యధిక తోటి గతంలో ఎప్పుడు ఈ హుజరాబాదు చరిత్రలో ఈయనంత మెజార్టీని మేము ఈటల రాజేందర్ గారికి ఇస్తామని అందరూ కూడా మాకు వాగ్దానం చేస్తున్నారు ఇంకొక విషయం దళిత బంధు విషయంలో బీజేపీ మోకాలు అడ్డింది బీజేపీ ఆబ్జెక్షన్ చెప్పింది అని అంటే బీజేపీ మేము నిన్నటి నుంచి సవాలు విసురుతున్నాం అంబేద్కర్ దగ్గరికి రమ్మని చెప్పినాం ఈరోజు టీఆర్ఎస్ వారు తోకముడిచిన రు ఈరోజు హరిచినావు రాలేదు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా రాలేదు ఇప్పుడు సాయంత్రం అవుతుంది మా దళిత మోర్చా అధ్యక్షుడు మా దళిత నాయకులందరూ కూడా హుజరాబాద్ అంబేద్కర్ బొమ్మ దగ్గర మేము వేడి చేస్తున్నాం మేము ఇచ్చినటువంటి లెటర్ చూపించండి దేనికైనా మేము సిద్ధం అనేటువంటిది అదే కాదు ఈరోజు చాలా నిన్న ఈ గ్రామంలోనే చాలా రకాలుగా మా మీద ఆరోపణలు చేసిండ్రు మేము వచ్చి విషయాలని చెప్పినాం ఈరోజు పుల్లూరు రవీందర్ అని చెప్పేసి మా బూత్ కమిటీ అధ్యక్షుడు ఇది ఒక దళిత బస్తీ ఈ వెంకటేశ్వరపురం మొత్తం కూడా ఒక దళిత కాలనీ రాష్ట్ర పాటు మా కార్పొరేటర్లకు మాకు అందరికి కూడా మంచి భోజనం వడ్డించేసి ఇంత సాయంకాలం ఇప్పుడు ప్రస్తుతం మిథున్ రెడ్డి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు అసలు మొదటి నుంచి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నటువంటి మాటలకు సంబంధించి ఎట్లా ఉంది స్పందన లెక్క చెప్తా ఉన్నారు లెక్కతో సహా రోడ్డుకి ఎంత సీసీటీ రోడ్లకు సిసి రోడ్లకు వచ్చినటువంటి వైకుంఠ ధామాలకు వచ్చినటువంటి చెట్లకు అన్ని లెక్క చెప్తా ఉన్నటువంటి ఎట్లా ఉంది ప్రజల స్పందన మితున్ ప్రజల స్పందన ఈ రోజు గత ఏడేళ్ళ నుంచి ఒక ప్రభుత్వం ఇక్కడ పాలిస్తుంది దాన్ని పూరా టెంపరవరీ రాష్ట్ర సమితి అని చెప్పి మనం అనుకోవచ్చు ఏ విధంగా అయితే ఏడేళ్ళకెళ్ళి పబ్లిక్ని మోసం చేస్తుందో ఏ విధంగా అయితే దుర్మార్గం చేస్తుందో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్లను వీళ్ళు మధ్యల దళారు లాగా కూర్చొని ఏ విధంగా అయితే కమిషన్లు మింగుకుంటూ కూర్చున్నారో అనేది పబ్లిక్కి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మేము హుజురాబాద్ బై ఎలక్షన్లో ఉన్నప్పటికీ ఒక న్యాయ న్యాయంగా పోరాటం చేసే ఎమ్మెల్యేని న్యాయంగా పోరాటం చేసే ఒక మంత్రిని ఈరోజు ఒక టెంపరీ రాష్ట్ర సమితి అనేది వాళ్ళు తీసేయడం జరిగింది ఈరోజు ఎవరైతే సుట్ కేసులు ఇస్తారో ఎవరైతే కమిషన్లు తెచ్చిస్తారో ఎవరైతే పైసల ఆశ చూపిస్తారో వాళ్ళకే ఈరోజు మంత్రి పదవులు ఇచ్చిన విషయం అన్నది ప్రజలే మాకు ఉల్టా చెప్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇప్పుడు మళ్ళీ నిలబడే సిసి రోడ్ కానీ ఇక్కడ చూస్తున్న కరెంటు స్తంభం కానీ మన లైట్లు కానీ శ్మశాన వాటిక ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి ఆ నిధులని ఈ ప్రభుత్వం వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారే తప్ప నిజమైన ఫండ్స్ కానీ పైసలు కానీ ఇచ్చేది మోడీ గారే అని చెప్పి ఈరోజు ప్రజలే స్పష్టం చేస్తున్నారు ఇది నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల సంఖ్య చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే ముఖ్యంగా హుజూరాబాద్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ గ్రామ గ్రామానికి ఎన్ని ఫండ్స్ వచ్చాయి కేంద్రం నుంచి అనేటువంటి చెప్పే ప్రయత్నం బీజేపీ నేతలు ఉన్నారు అదంతా కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తుండడంతో ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు అనేటువంటి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఓటర్ స్టూడియో థ్యాంక్ యూ మధు మొత్తంగా మనం చూస్తున్నాం కదా ఓటమి భయంతో అధికార టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలకు తరలేపుతున్నా ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తున్న ప్రజలు వాటిని ఖచ్చితంగా తిప్పికొడతారు చైతన్యవంతులైనటువంటి అయినటువంటి ఓటర్లు హుజరాబాద్లో ఉన్నారనేది మనకి అక్కడ స్పష్టమవుతోంది మరోవైపు సతీష్ మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు నిజంగా సతీష్ పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ హుజరాబాద్లో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి నిజంగా పార్టీలు ఈ పోరాటాన్ని ఏ రకంగా తీసుకుంటున్నాయి ఏ రకంగా దీనికి సంబంధించి పోరాట పటిమను చూపిస్తున్నాయి అనుకోవచ్చు మనం బలరాం మొత్తానికి హుజరాబాద్ ఉప ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ ప్రచార హోర హోర సాగుతుంది దాంతో ఆ అధికార పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచార వ్యూహాలు మార్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అధికార టీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం ఎన్నడు మునుపెన్నడూ చూడనటువంటి ఎన్నికలను ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి దిగజారుడు రాజకీయాలకు అధికార టీఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలను పాల్పడుతుందంటూ కూడా పరు ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధులను కావచ్చు అదేవిధంగా ఓటర్లను కావచ్చు మభ్యపెట్టేందుకోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినా భయభ్రాంతులకు గురి చేసినా ఇటుల వెంట ఉంటామంటూ కూడా ప్రజలు ముక్తాకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితులకే ఎక్కువ కనబడుతున్నటువంటి పరిస్థితి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉంది మనతో పాటుగా కొంతమందిన్నారు అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఇక్కడ పనిచేస్తున్నాయా లేదా అసలు రాష్ట్ర ప్రభుత్వమే చేసేటువంటి అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందా అనేటువంటి విషయం మీద కూడా వాళ్ళు మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు చెప్పండి అసలు మన గ్రామాల్లో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించి అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా సార్ అసలు విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులేం లేవు కేంద్ర గవర్నమెంట్ నిధులు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి పుట్టిన వ్యక్తిని ప్రతి పుట్టిన వ్యక్తి నుండి చనిపోయేంత వరకు కూడా మనకు కేంద్ర గవర్నమెంటే నిధులు ఇస్తుంది ఎందుకంటే అది స్మశాన వాటిగా పుట్టినప్పటి నుంచి టీకాలు ఇస్తుంది టీకాలే కాకుండా ఈవెన్గా కోవిడ్ ప్రమాదకర వ్యాధి జబ్బు నుండి కూడా మనకు కోవిడ్ వ్యాక్సిన్స్ తయారు చేసింది కూడా మోడీ ప్రభుత్వమే అలాంటి టీకాలను కూడా తను అది ప్రచారంగా చేసుకోవడం జరుగుతుంది అన్నీ కేసీఆర్ చెప్పేట అవి బోగస్ మాటలు బ్రోకర్ మాటలు అంతేకాకుండా కేంద్ర గవర్నమెంట్ నిధులతోటి ఇవాళ పల్లెలల్లో సీసీ రోడ్లు రోడ్లైతుంది సైడ్ డ్రైనేజీలు అయితేంది హరితారం అయితేంది డంపింగ్ యార్డ్ అయితేంది శ్మశన వాటికైతుంది పల్లె ప్రకృతి వనం అవుతుంది ఇక చెప్పుకుంటూ పోతా అంటే ఎన్ఎఫ్ కేంద్ర గవర్నమెంట్ నిధులతోటే అంతేకాకుండా రేషన్ బియ్యమైన కూడా కేంద్ర గవర్నమెంటే ఇస్తున్నది దీనికి కేసీఆర్ గారు చెప్పుకోవడం జరుగుతుంది కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి నిధులు కాదు ఇది ప్రతి పల్లెల్లో కేంద్ర గవర్నమెంట్ నిధులతోటి మాత్రమే పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయి అది మరుగుదొడ్ల నిర్మాణం అయితేంది అది పింఛన్లు అయితే నేమి ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి హరిత సొమ్మొక్కరిది సోకొక్కరి లాగా కనబడుతుందా అసలు ఏంటిది రాష్ట్ర ప్రభుత్వం ఫోటోలే కనబడదా కేసీఆర్ ఫోటోలే కనబడతాయి ప్రధాన అదేం లేదండి అదే ఇవాళ జనానికి అందరికీ అర్థమైపోయింది ఈ రోజు బ్రోకర్ మాటలు చెల్లెంత వరకు చెల్తాయి ఆ మాటలు ఇంకా నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళంతా మా అంతా చదువుకున్న యువతను ఇవన్నీ మాకు అర్థమైపోతున్నాయి ఇవన్నీ కేంద్ర గవర్నమెంట్ నిధులు ఎందుకంటే మా గ్రామాల్లో మాకు అనుభవం అవుతుంది నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి ఏందన్నది ప్రతి హరితారం మొక్క కూడా నీళ్లు పట్టే కా కూలి కాంచెలు కూడా కేంద్ర గవర్నమెంటే కట్టిస్తున్నది అంతేగాని రాష్ట్ర గవర్నమెంట్ నిధులు లేవు మొత్తానికి పరిస్థితి ఎట్లా ఉంది హుజరాబాద్ లో అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు అదేవిధంగా ఈటల రాజేందర్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈటల రాజేందర్ గారు కంపల్సరీ హండ్రెడ్కు హండ్రెడ్ శాతం విజయం సాధిస్తాడు ఉపాధి హామీ పనుల గురు ఉపాధి హామీ పనులు కూడా కేంద్రం ఇచ్చే నిధులతోటే జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ అసత్య అసత్య ప్రచారం చేస్తారు పట్టణ ప్రాంతం నుంచి వెళ్ళి పట్టణ ప్రాంతం నుంచి వెళ్ళి పల్లెలో నివసించే ప్రతి సామాన్య రైతు ఈరోజు గ్యాస్ సిలిండర్కు పడ్డారు కేంద్రము నాలుగు వందల అరవై సుమారు నాలుగు వందల అరవై ఐదు వందల లోపు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి సప్లై చేస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చే వరకు వెయ్యి రూపాయలు ఒక సామాన్యునికి ఐదు వందల భారం పడుతుంది ప్రతి నెల ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తారు ఇలా రేపు అందరూ చదువుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు కేంద్రం ఇచ్చే నిధులు ఉన్నాయని ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు ఏది ఏమైనా కూడా ఇక్కడ ప్రజలు ఈటల రాజేందరికి విజయం సాధిస్తారు ప్రలోభాలు పెడుతున్నారు అనేక రకాల మందు పంపిణీ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అంతకంటే ఎక్కువ రెట్టింపు మద్యానికి బానిస చేస్తున్నారు కొండ దసరా పండుగ అయింది విపరీతంగా విచ్చల విడిగా ఈ రోజు తాగిందనుకో తెల్లారి తాగుంటే తలనొప్పి హెడ్ వస్తుంది మళ్ళీ డబ్బులు కావాలి ఇదంతా ఒక సీఎం నాకు బాగా అధిక తెలివి ఉన్నది అనుకుంటాడు మైక్రోస్కోప్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త కూడా అతి తెలివి మాంతుడే చివరికి నీటిలో వైరస్ ఉన్నది పెరుగులో తినే పెరుగులో కూడా వైరస్ ఉన్నదని చివరికి ఆయన కుంగి కృషించే ప్రతి ఫుడ్ హెల్త్ హెల్త్ ఫుడ్ హెల్త్ ఫుడ్ అంటారు తినే హెల్త్ ఫుడ్లో కూడా ఏమన్నా తింటే అనారోగ్యం అవుతుందని చివరికి బాధపడుతూ బాధపడుతూ ఆ శాస్త్రవేత్త చనిపోయింది అని తెలిసింది ఇదే విధంగా చివరి క్షణాల్లో ఈ కేవలం మా ఈటల గారు గెలిచినాక అసలు మా ఈట రాజేందర్ను పార్టీ నుంచి ఎందుకు తరిమేసినా అని అక్కడున్న టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల కాంచల్లి అందరూ బీజేపీ పార్టీకి రావడం ఖాయము ఎంత తప్పు చేసినా అనేది బాధపడుకుంటూ చివరి క్షణంలో ఖచ్చితంగా బాధపడతాడు రైట్ మీరు చెప్పండి అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి విలేజ్ లో గ్రామస్తులు అసలు అర్థం చేసుకుంటున్నారా ఏ పరిస్థితి ఏంది అధికార పార్టీ చేసేటువంటి ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి అనేది ఏమర్థం చేసుకుంటున్నారు గ్రామస్తులు అసలు మనం తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ రాష్ట్రం రాకపోతే బాగుండు అని ఇప్పుడు నిధులు అందరూ ఆవేదన చెందుతున్నారు నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్ళి చూస్తుంటే రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ తర్వాత రెండు వేల నాలుగులో ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వేల కొద్ది టీచర్ రిక్రూట్మెంట్ కానీ పోలీసు కానీ ఎస్ఐ రిక్రూట్మెంట్ చేసింది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కేసీఆర్ ఒక్క గ్రూప్ అని కూడా ఇప్పటివరకు గ్రూప్ టూ అసలు రెండు వేల పదహారు వేసి మొన్న మొన్న దాకా కూడా రిక్రూట్మెంట్ చేయలేదు నిరుద్యోగుల బతుకు అగమ్య గోచరంగా ఉంది తెలంగాణలో ఏం చదువుకున్నారు మీరు నేను ఎంపీడి చేస్తున్నాను బీపీఎీ చేస్తాను ఎంపీడీ చేస్తాను నేను టూ థౌజండ్ సెవెంటీన్లో డిఎస్సి రాశాను వన్ మార్క్తో నాకు జాబ్ లూస్ అయ్యాను నేను ఉపాధ్యాయ పోస్టు సంబంధించి అసలు నాకు తెలిసి ఊహ తెలిసిన కూడా ఒకటి ఒకటి పడిందండి ఒకటి టీఆర్టీ రిక్రూట్మెంట్ అని ఒకటి పెట్టేసి డిఎస్సి టీఆర్టీ పెట్టి ఒక రిక్రూట్మెంట్ చేపట్టారండి ఆ రిక్రూట్మెంట్ కూడా మొన్నటి వరకు అప్ టు కరోనా టూ థౌజండ్ ట్వంటీలో రిక్రూట్మెంట్ అయింది అది ఏది పీఈటీ వల్లనో అప్పుడు రిక్రూట్ చేస్తారు అంటే ఒక రిక్రూట్మెంట్ టూ థౌజండ్ సెవెంటీన్లో చేపడితే దాని నియామకం వాళ్ళు గ్రౌండ్ లెవెల్ అప్లై చేయడానికి ఫోర్ ఇయర్స్ కెరీర్ తీసుకుంటారు ఇప్పటి వరకు గురుకులాల్లో ఇంతవరకు అది కర రూపం దాల్చలేదు అది రెండు వేల పది ఈ ఉప ఎన్నికతోటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను ఒకటే మనవి చేసుకుంటాను వీళ్ళకు ఎలక్షన్లు అనగానే నియామకాలు గుర్తు వస్తాయి ఎప్పుడు హుజూర్ నగర్లో స్టార్ట్ అయిన ఎలక్షన్ల హుజూర్ నగర్ ఎలక్షన్లో స్టార్ట్ అయిన స్టంట్ ఇప్పటికీ కొనసాగుతున్నది అది సాగర్లో కొనసాగింది హైదరాబాద్లోని జీహెచ్ఎంసీలో కొనసాగింది మళ్ళీ ఇప్పుడు హుజరాబాద్కి వచ్చింది మొన్నటికి మొన్న వాళ్ళ కొడుకు కేటీఆర్ అంటాడు అందరికీ ఉద్యోగాలు ఏం అంట అందరికీ ఇవ్వమన్నట్లేదు మీరు ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ కదా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మూడు సంవత్సరాలుగా నిర్వహించిన బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు అంటే సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రిక్రూట్ చేయండి అని చెప్పింది మేము అవే కదా కోరుకుంటుంది మీరు మా ఇంటికి ఒక ఉద్యోగం ప్రత్యేకంగా ఇవ్వమని కోరుకోవట్లేదు మీరు ఉన్న ఖాళీను ఫిల్ అప్ చేయండి మాకు ఎక్కువ అవసరం లేదు ఎప్పుడు చేస్తానండి మీరు రెండు వేల పది పదకొండులో జరిగిన ఈ గ్రూప్ వన్ వరకు జరగలేదు బలరాం ఇది పరిస్థితి అంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెచ్చుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏంటి టీఆర్ఎస్ ప్రభుత్వ ఏంటి ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి ఈటల రాజేందర్ గెలిస్తే రాష్ట్రం రాష్ట్రంలో జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి దానిపైన ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకున్నటువంటి పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని రకాలైనటువంటి భయభ్రాంతులకు గురి చేసినా ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పి ఈటల రాజేందర్కు భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది బలరాం రైట్ థ్యాంక్ యూ సతీష్